దేవుడు తన ప్రజల మొర ఆలకిస్తాడని, ప్రార్థన విన్నపాలకు జవాబిస్తాడని అది మనకు తెలిసిన కార్యం. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రుజువులు, పైకి కన్నులెత్తి ఆశీర్వదింపబడిన వారిని గురించి మీకు తెలియజేయాలి. అబ్రహాము కన్నులెత్తి చూసినాడట. ఆయన బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టి ఆయన ఆ చిన్నవాణ్ణి బలి అర్పించడానికి కత్తి ఎత్తినాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఈ చిన్నవాణి మీద చెయ్యి వేయకు, అతనేమీ చేయకు, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తలుకున్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడేది. అంటే నాకు ఈ రెఫరెన్స్ గుర్తొచ్చింది అన్నమాట, కన్నులెత్తి చూడడం, లిఫ్టింగ్ అప్ యువర్ ఐస్. ఇక్కడ తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా కోరినాడు. దేవుడు ఎప్పుడు కూడా నరబలి కోరడు. అబ్రహాముకు ఒక విశ్వాస పరీక్ష, ఆ పరీక్షలో గెలిచినాడు అబ్రహాం. తన ఏకైక కుమారుని ఇవ్వడానికి ఎప్పుడు ఆయన వెనుక తీయలేదు. అంటే దేవునికి 100% విధేయత చూపినాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు కదా. అబ్రహమా అబ్రహమా నువ్వు ఆ విలవాణి మీద చెయ్యి వేయకుమన్నప్పుడు అబ్రహం ఆగిపోయినాడు. కానీ ఆ స్థానంలో ఒక పొటేల్ను బలి ఇవ్వాలంటే అబ్రహాము కనులెత్తి చూసినాడట. కనులెత్తి చూసినప్పుడు మరి పొదలో కొమ్ములు తలుక్కొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. అంటే గాడ్స్ ప్రొవిజన్. చూడండి, చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు, ఎటుతోచని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారు, అయినా మీ కన్నులు దేవుని తట్టు ఎత్తారు. అంటే ప్రార్థన యొక్క మరి జవాబు దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో దేవుని తట్టు కన్నులెత్తాలి. అలాగే మీరు ఎన్నెన్నో ఇబ్బందుల్లో ఉంటారు, భయాలు, ఆందోళన, కలవరం, భీతి, ఆర్థిక ఇబ్బందులు, ఇక్కడ చూడ గాడ్స్ ప్రొవిజన్, గాడ్ ప్రొవైడ్స్. అందుకే అబ్రహం అంటున్నాడు యెహోవాయిరే. ఇస్సాకుతో అంటున్నాడు దేవుడు చూసుకుంటాడు. కత్తి ఉంది, కట్టెలున్నాయి, మరి బలి అర్పణకు పొట్టేలేదు అన్నప్పుడు దేవుడు చూసుకుంటాడు. యెహోవా చూసుకున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. అయితే నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు కన్నులు పైకెత్తి దేవుని తట్టు చూడాలి, అప్పుడు నీ అవసరత తీరిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక అవసరత ఉన్నది, అది తీరిపోయింది. కన్నులెత్తి చూసినాడు దేవుడు ఒక పొటేల్ను ఆ పొదలో కొమ్ములు తగులుకొని రెడీమేడ్ అంటే సిద్ధంగా ఉంచినాడు. అంటే దేవుని యొక్క సిద్ధపాటు తన ప్రజల పట్ల ప్రార్థనకు జవాబు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అబ్రహాం ముసలివాడు, పరిగెత్తలేడు పొటేల కొరకు. అయినా ఈ పొటేలు ఈ పర్వతం మీదకి ఎలాగ వచ్చిందని నేను ఎప్పుడు అనుకుంటాను. పచ్చిక భయంలో ఉండాలి పొటేలు, ఇట్లాంటి జంతువులు. కానీ ఇది పర్వతం మీదకి వచ్చేసింది. అంటే దేవుడు తన నమ్ముకున్న వారి పట్ల ఏదైనా ఎంతైనా చేయగలడని దీనికి మరి నిదర్శనంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.